కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ అంట, మన దేశంలో జంతువుల్ని బ్యాన్ చేసినారు, సర్కస్లో ఆడించకూడదు, జంతు ప్రేమికులందరూ గొడవ పడితే. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసిండే, 10 పులుల్ని తీసుకుపోయి అడవుల్లో వదిలేసిండట. వారం రోజుల తర్వాత ఆ 10 పులుల్లో 7 పులుల్ని అడవి కుక్కలు వేటాడి చంపేశాయంట. విన్నారా గమ్మత్తు? పులుల్ని ఎవరు వేటాడారు? అడవి కుక్కలు. పులులు అంత ఈజీగా ఎట్లా చచ్చిపోయినాయి చెప్పండి? బికాస్ దే బిలాంగ్ టు సర్కస్. వాళ్ళ పెంపకం సర్కస్లో జరిగింది. వాడికి రెడీమేడ్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. వేట అన్న న్యాచురల్ స్వభావాన్ని ఆ పులులు మర్చిపోయినాయి. అవి పసిగట్టినాయి. అడవి కుక్కలు వీక్ అయినా సరే అవన్నీ కలిసి కట్టుగా దాని మీద దాడి చేసి చంపేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, చాలామంది తల్లిదండ్రులు, ఎందుకంటే వీడియో యూట్యూబ్లో పోతుంది కాబట్టి చెప్తా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ఇవన్నీ చూస్తారు తల్లిదండ్రులు కాబట్టి చెప్తా ఉన్నా, సర్కస్ పులుల లెక్క మీ పిల్లల్ని పెంచకండి దయచేసి. వాళ్ళకు ఒక హిమ్మత్ అన్నది ఇవ్వాలి. చాలామంది తల్లిదండ్రులు చెప్తున్న పొరపాటు, ముద్దుగా పెంచు, ముద్దుగా నా బిడ్డకు ఏమవ్వద్దు. బండిలో కార్ల దింపుతాడు వాడు, బుడ్డోడు వాని కారు ఎందుకు చెప్పండి? ఒక స్కూల్లో ఎల్కేజీ పూర్వానికి అడ్మిషన్ కోసం వెళ్తే ఎంతరయ్యా ఫీజు అంటే 100,000 అయ్యా. అందరూ కూసోబెట్టి ఏబీసీడీలు చెప్తారు, మేము పండుకోబెట్టి ఏసీలో చెప్తామంట. వాని పండుకోబెట్టి చదువు చెప్తే చదువు అంటుతుందా? అరే అబ్దుల్ కలాం గారు ఎట్లా పోయినారు స్కూల్కి? పెద్ద పెద్దోళ్ళు ఎట్లా పోయినారు స్కూల్కి? నడుచుకుంటా చెప్పులు లేకుండా సీమిడి ముక్కుతో చిరిగిన నిక్కర్లతో వెళ్ళినాం. పెద్దోళ్ళు కాలేదా వాళ్ళు? ప్రపంచంలోనే ప్రముఖులు కాలేదా వాళ్ళు? వీనికి చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెంచితే పెద్దగైతే వానికి చిన్న కష్టం వస్తే వాడేం బతుకుతాడని ఆ జీవితాన్ని బతకలేడు. అరే స్ట్రాంగ్గా తయారు చేయాలి. చాలామంది మొన్న పేపర్లో చదివిన వానికి 3 నెలలంట పుట్టి ప్యాన్ అట, పాన్ కార్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 మంత్స్. వాని బ్యాంక్ బ్యాలెన్స్ 1.5 కోట్లు. తల్లిదండ్రులు మర్చిపోతారా? ఇన్ని కోట్లు వేసిన నా బిడ్డ పేరు మీద, అన్ని కోట్లు వేసిన కోట్లు కాదమ్మా, మంచిదే వేసుకో, కానీ వానికి జీవితాన్ని ఎలా ఎదురీదాలో కూడా నేర్పించాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్,